ఆదికాండము 15వ అధ్యాయము. అబ్రాముతో దేవుని ఓడంబడిక. ఈ సంగతులన్నీ జరిగాక ఒక దర్శనంలో అబ్రాముకు యెహోవా వాక్కు వచ్చి, అబ్రాము భయపడకు, నేను నిన్ను కాపాడుతాను, నేను నీకు గొప్ప ప్రతిఫలం ఇస్తాను అన్నాడు దేవుడు. అయితే అబ్రాము అన్నాడు, యెహోవా దేవా, నన్ను సంతోషపెట్టగలిగేందుకు నీవు ఇవ్వగలిగింది ఏదీ లేదు. ఎందుచేతనంటే నాకు కుమారుడు లేడు, కనుక నేను చనిపోయిన తర్వాత నా సేవకుడు దమస్కు వాడైన ఎలియాజరు నా ఆస్తి అంతటికి కర్తగా అవుతాడు. చూడుదేవా, నీవు నాకు కుమారుణ్ణి ఇవ్వలేదు, కనుక నా ఇంటిలో పుట్టిన సేవకుడు నాకు గల ఆస్తి అంతా దక్కించుకుంటాడు. అప్పుడు అబ్రాహాముతో యెహోవా మాట్లాడాడు, నీకు ఉన్నవాటన్నిటినీ పొందేవాడు నీ సేవకుడు కాదు, నీకు ఒక కుమారుడు కలుగుతాడు, నీకు గలవాటన్నిటినీ నీ కుమారుడు పొందుతాడు. అప్పుడు దేవుడు అబ్రామును గుడారము బయటకు తీసుకువెళ్ళి ఇలా చెప్పాడు, ఆకాశం చూడు, అక్కడ ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో చూడు, అవి చాలా ఉన్నాయి, నీవు లెక్కపెట్టలేవు, భవిష్యత్తులో నీ కుటుంబం కూడా అలాగే ఉంటుంది. అబ్రాము దేవుణ్ణి నమ్మాడు. అబ్రాము యొక్క విశ్వాసాన్ని దేవుడు నీతిగా అంగీకరించాడు. అబ్రాముతో దేవుడు ఇలా అన్నాడు, కల్దీయుల ఊరు అను పట్టణం నుండి నిన్ను బయటికి నడిపించిన యెహోవాను నేనే. ఈ దేశాన్ని నీకు ఇచ్చేందుకు నేను అలా చేశాను, ఈ దేశం నీ సొంతం అవుతుంది. అయితే అబ్రాము, యెహోవా నా ప్రభువా, ఈ దేశం నాదే అవుతుందని నాకు ఎలా తెలుస్తుంది అన్నాడు. అబ్రాముతో దేవుడు అన్నాడు, మనం ఒక ఓడంబడిక చేసుకుందాం, 3 సంవత్సరాలు ఆవు ఒకటి, 3 సంవత్సరాల మేక ఒకటి, 3 సంవత్సరాల పొట్టేలు ఒకటి తీసుకురా, ఇంకా నా కోసం ఒక పావురాన్ని, ఒక చిన్న పావురాన్ని తీసుకురా. దేవుని కోసం వీటన్నిటినీ అబ్రాము తెచ్చాడు. ఆ జంతువులన్నిటినీ చంపి ఒక్కోదాన్ని 2 ముక్కలు చేశాడు. ఆ తరువాత అబ్రాము ఈ భాగాలను ఒకదానికొకటి ఎదురెదురుగా వేశాడు. పక్షులను 2 భాగాలుగా అబ్రాము ఖండించలేదు. ఆ తరువాత ఈ జంతువులను తినడానికి పెద్ద పక్షులు వచ్చి వాలాయి, కాని అబ్రాము వాటిని వెళ్లగొట్టేశాడు. ఆ తరువాత రోజు సూర్యుడు అస్తమిస్తున్నాడు. అబ్రాముకు బాగా నిద్ర వచ్చి నిద్రపోతున్నాడు. అప్పుడు నిద్రపోతూ ఉండగా భయంకర గాఢ చీకటి కమ్మింది. అప్పుడు అబ్రాముతో యెహోవా ఇలా చెప్పాడు, ఈ సంగతులు నీవు తెలుసుకోవాలి, నీ సంతానము విదేశీయులై వారి సొంతం కాని దేశంలో అపరిచితులుగా ఉంటారు, వారు అక్కడ బానిసలుగా ఉంటారు, ఇంకా 400 సంవత్సరాలు కఠినంగా వాళ్ళు శ్రమ పెట్టబడతారు. అయితే వాళ్లకు యజమానిగా ఉన్న దేశాన్ని 400 సంవత్సరాల తర్వాత నేను శిక్షిస్తాను. మరి నీ ప్రజలేమో ఆ దేశాన్ని విడిచిపెట్టేస్తారు. నీ ప్రజలు వెళ్లేటప్పుడు విస్తారమైన ఆస్తులను వారితో తీసుకుని పోతారు. నీ మట్టుకు నీవు చాలా వృద్ధాప్యం వరకు జీవిస్తావు, మనశ్శాంతితో నీవు మరణిస్తావు, నీ వంశం వారితో నీవు పాతిపెట్టబడతావు. 4 తరాల తర్వాత నీ ప్రజలు మరలా ఈ దేశం వస్తారు. ఆ సమయంలో అమోరి ప్రజలను నీ ప్రజలు ఓడిస్తారు. అక్కడ నివసిస్తున్న అమోరి ప్రజలను శిక్షించడానికి నీ ప్రజలను నేను వాడుకుంటాను. ఇది భవిష్యత్తులో జరుగుతుంది. ఎందుచేతనంటే శిక్షకు తగినంత చెడుతనం ఇప్పుడు అమోరి ప్రజల్లో లేదు. సూర్యుడు అస్తమించాక చీకటి పడింది. చచ్చిన జంతువులు 2 ముక్కలుగా ఖండించబడి ఇంకా అక్కడే నేల మీద పడి ఉన్నాయి. ఆ సమయంలో పొగమంటల వరుస చచ్చిన జంతువుల 2 ముక్కల మధ్యగా సాగిపోయింది. దేవుడు అబ్రాముతో చేసుకున్న ఒప్పందానికి ఇది ఒక ముద్ర లేక సంతకం. ఆ రోజుల్లో కోయబడ్డ జంతువుల ముక్కల మధ్య నడవడం అనే ఓడంబడిక ఆ మనిషి యొక్క నిజాయితీని తెలుపుతుంది. నేను ఈ ఓడంబడికను అనుసరించకపోతే నాకు కూడా ఇలాగే జరుగుతుందనేది దాని అర్థం. కనుక ఆనాడు ఒక వాగ్దానాన్ని, ఒక ఓడంబడికను అబ్రాముతో యెహోవా చేశాడు. యెహోవా అన్నాడు, ఈ దేశాన్ని నీ సంతానమునకు నేను ఇస్తాను, ఈజిప్టు నదికి యూఫ్రటీస్ నదికి మధ్య ఉన్న దేశాన్ని నేను వారికి ఇస్తాను, కెనీయులు, కెనిజీయులు, కద్మానీయులు, హిత్తీయులు, పెరిజీయులు, రెఫాయిమీయులు, అమోరీయులు, కనానీయులు, గిర్గాషీయులు, యోబూషీయుల దేశమిది.